వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 వ్యవసాయ బోరు బావుల వద్ద నుండి బోర్ మోటార్లతో సహా కేబుల్ సర్వీస్ వైర్లు స్టార్టర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్తున్నారని రైతులు మొరపెట్టుకుంటున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని వట్టూరు పౌడాలపల్లి జండాపల్లి గ్రామాల రైతులు అనేక నష్టపోతున్నారని బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు వట్టూరు మల్లేష్ యాదవ్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు గ్రామాలలో దుండగులు సుమారు 40 బోరుబావుల వద్ద నుండి విలువైన కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన దశలో వరి పంటలు సాగు చేసుకోవడానికి రైతులు సిద్ధమైన తరుణంలో కేబుల్ వైర్లు సర్వీస్ వైర్లను ఎత్తుకెళ్లడంతో రైతులు అయోమయ పరిస్థితిలో ఉన్నారని మల్లేష్ యాదవ్ వాపోయారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ గ్రామాలలో సైతం 1-2 సార్లు పెట్రోలింగ్ చేసినట్లయితే దొంగతనాలను అరికట్టడానికి వీలవుతుందని మల్లేష్ యాదవ్ అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ పోలీస్ శాఖలో తగు చర్యలు చేపట్టాలని లేని ఎడల మా బీజేపీ పార్టీ తరఫున రైతులతో కలిసి నిరసన చేపడతామని మల్లేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ బోర్ది ఆడ కిందికి 2 బోర్లయ్యి మొత్తం ఒకటి బాయిలకేని మొత్తం గడమీకి ఇంచుమించు అయినా ఒక 150 మీటర్ల కేబుల్ ఆడది అది బాయ్ ఇదేమో ఒక 10 మీటర్లు ఇది ఒక అది 15 మీటర్లు ఇదో 10 మీటర్లు ఇది ఎన్ని ఏళ్ళకి జరిగింది మూడున్నర నాలుగు మధ్యలో నేను 5 గంటలకు 5:30కి వచ్చిన అప్పటికే వచ్చినప్పటికే లేదు కేబుల్ ఇప్పుడు పోయినట్టే అడుగులు ఏర్పడుతున్నాయి మళ్ళీ నేను ఆందా కూడా పోయి చూసిన ఆడికి ఆ వైర్ పోయింది మళ్ళీ ఇడికి అది కోసుకొని ఇటు వచ్చింది ఆడికెళ్ళా 30-40 దాటుతాయి వైర్లు కోసుకపోవడం వలన తుకం పోసుకొని తుకాలు ఎండిపోతున్నాయి ఈ వైర్లు మళ్ళీ తెచ్చుకొని చేసి రాత్రి కోసుకపోయి ఇప్పుడు తెచ్చుకొని చేసే వరకు తుకం ఎండిపోయింది దీనివల్ల దానికి పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ అధికారులు కానీ పట్టించుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ విధంగా రైతులు మేము చాలా నష్టపోతున్నాము. ఒకసారి కాదు 2 సార్లు ఇప్పటికి 3-4 సార్లు జరిగింది ఇది. ఎప్పుడు ఎప్పుడు చేసినా వాళ్ళు మేము చెప్తున్నాము అది ఆడనే ఉంటుంది దీనే ఉంటుంది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. చెప్పినాం ఆల్రెడీ ఇది వరకు చెప్పినాం 2 ఇది మూడోసారి ఎవరు రాలే లీడర్లు కానీ ఎవరు రాలే ప్రభుత్వ అధికారులు ఈరోజు తూప్రాన్ మండలంలో వట్టూరు గ్రామ పంచాయతీల ఇంకోటి గ్రామ పంచాయతీల మోటార్లు సాటాలు అదే పడలపల్లి జాండాపల్లి ఈ మూడు ఊళ్ళలో అనవసరంగా ఈ తుకాలు కోసుకున్న దినముల ఈ సాటాలని మోటార్లు అనవసరంగా ఎత్తుకపోయి ఇలా కేబుల్తో కట్ చేసుకుపోయి వాళ్ళు ఏం చేసుకుంటూ తెలియదు కానీ ఇలా రైతులని నష్టపోతాటు చేసిన దున్నోగులని అర్జెంటుగా పోలీసు రియోను అధికారులు కూడా అర్జెంటుగా వీళ్ళని చర్య తీసుకోవాలి. ఒట్టూరు అనేది ఒక పరి వచ్చి న్యాయం చేయాలని చెప్పి మేము అందరికీ పేరున కోరుకుంటున్నాం. ఇంతకుముందు కూడా ఇచ్చాం కాంప్లేటు ఆ రోజు కూడా ఎవరు రాలేరు ఎవరు పండించలేరు ఏ నాయకులు రాలేదు ఏం చేయలేరు. ఇదే రోజు మూడు ఆయాలు కూడా పట్టు పోయినాయి ఈ రోజు కూడా 3 రోజులు పట్టు పోయినాయి. ఇవాళ కందిస్తే పోతే రేపు పొద్దున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున నేను అలసలు చేసి నేను ఏం చేయాలో ఆ బోర్డు మీకు వచ్చి మేము ధర్నా చేస్తానికి కూడా మేము సిద్ధం ఉన్నాము. రైతుల పక్షాన ఇది నా పార్టీ విషయాలు కాదు కానీ రైతుల పక్షాన మాట్లాడు ఒట్టూరు గ్రామ పంచాయతీ నుంచి రైతులు ఉంచే మాట్లాడుతున్నాము. ఇదే విషయంలో అందరికీ పెద్ద ఎత్తున మేము రైతులను వచ్చి రోడ్డు మీద ధర్నా చేసి అది చేస్తాం కానీ అందరికీ ఇలా పోలీసు వాళ్ళకి కానీ మన వీరకి అందరికీ కూడా మేము ఈరోజు చేయాలని మేము అందరికీ అది చేస్తున్నామని అదే పిఎస్ మన ఎస్ఐ కానీ డిఎస్పీ ఒట్టూరు విలేజ్లో ఏం జరుగుతుంది ఎందుకు ఇట్లా మోటారు ఈ సాటాలు ఎందుకు పోతున్నాయి కేబుల్ ఎందుకు పోతున్నాయి అది ఒక పరి ఎందుకు వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోవాలని చెప్పి మీకు కాంప్లైంట్ చేయాలని మేము అనుకున్నాము. ఎందుకంటే మేము ఈరోజు ఎందుకంటే రాకపోయాము ఈరోజు అర్జెంటుగా మీరు ఈ చర్య తీసుకోవాలి కాంప్లైంట్ అనేది అర్జెంటుగా మీరు స్పందన చేయాల్సి మాకు ఒట్టూరుకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నామని మీకు అది చెప్తాను.